రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసేందుకే పంట మార్పిడి కార్యక్రమాన్ని చేపట్టిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నాడి రాజరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గేటు ముందు నిరసన చేయటమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వినుగాల పెద్దిరెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను దగా చేయటమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో బోడిగ శోభ, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, లక్ష్మీనారాయణ మరియు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మర్రి సతీష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పిరి జయశ్రీ, జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్రావు, ప్రవీణ్రావు, అనిల్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు ముడుగూరి సమ్మిరెడ్డి, ఆకుల రాజేందర్, జిల్లా కార్యదర్శి కనా కృష్ణ కర్ణాకర్, ముత్యంరావు, మహేందర్ రెడ్డి, ప్రవీణ్, బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ అసలు భాషే పద్ధతులలో పెట్టుబడి లేని పద్ధతులలో వ్యవసాయం చేయాలన్నా వద్దా అనేటువంటి భీమాంసలో నెట్టివేయబడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకోకపోతే ప్రభుత్వం మెడలు వంచి రైతాంగం పక్షాన ఇవాళ భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. మా అధ్యక్షుడు బండి సంజయ్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రైతుల పట్ల గతంలో కూడా మేము వారికి అండగా నిలబడటం, ఇప్పుడు కూడా వారికి అండగా నిలబడతాం. వారి యొక్క ప్రతి గింజరు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా మీరు మీరు మీ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం మీరు కొన్న ప్రతి గింజను తిరిగి కొంటా ఉంది, డబ్బులు ఇస్తూ ఉంది, తిరిగి మళ్ళా 2 రూపాయలకే కిలో బియ్యం మీకే ఇస్తూ ఉంది. ఆ విధంగా మీరు వెసులుబాటు పొందుతూ ఉన్నారు. ఇన్ని సౌకర్యాలు ఇచ్చినప్పటికీ రైతాంగాన్ని ఆదుకోవడం నీకున్న బాధ ఏందని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ రూరల్ ప్రాంతమైన దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పిన మీకు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. రేపు గ్రేటర్లో కూడా ఇదే జరగబోతుంది. మీ మాయ మాటలు, మీ మోసపూరితమైనటువంటి మాటలు ఇంకా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఒక్కడు ఒక్కసారి మోసం చేయొచ్చు, కొందరు కొన్నిసార్లు మోసం చేయొచ్చు. అన్నిసార్లు అందరినీ మోసం చేయడం అనేది సాధ్యం కాదు. కేసీఆర్ గారు అర్థం చేసుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం. వెంటనే ప్రకటన చేయాలి, 2500 గిట్టుబాటు అయ్యే విధంగా బోనస్ను ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.